మతోన్మాద బీజేపీ వ్యతిరేక విధానాలపై సిపిఐ సిపిఎం ఆల్ ఇండియా కమిటీల పిలుపు మేరకు ప్రజాపోరు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం క్వారీస్ సెంటర్ నుంచి సుబ్బరావు నగర్ సారంగధర మెట్ల వరకు ప్రచార భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా జీవితాలతో చెలగటమాడుతూ నిత్యావసర సరుకులు ధరలు పెంచుకుంటూ పోతూ పేద మధ్యతరగతి జీవితాలను దుర్భరం చేస్తున్నాయని అంతేకాక వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు అపనంగా దోచిపెడుతున్నాయని రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుందని విమర్శించారు. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనందరి ఉమ్మడి సంపదలో ఉన్న బ్యాంకుల్ని కట్టిన పనులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఓడరేవుల్ని సంస్థలని ఆఖరికి మనందరికీ అన్నం పెట్టే వ్యవసాయం సైతం కార్పొరేటర్లకు దారదత్తం చేస్తుంది మోదీ ప్రభుత్వం. మోదీ అండదండలతో ఆదాని ఏ విధంగా ప్రపంచాన్ని మోసం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టాడో ఈడెంబర్గు నివేదిక బట్టబయలు చేసిందని అన్నారు. ముప్పయో తారీఖు వరకు మొత్తం దేశ వ్యాపితంగా ఇవాళ భారతదేశ ప్రజల్ని ప్రజల మూలుగుల్ని పీల్చి అంబానీ అదానీలు దోచిపెడుతున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి దేశాన్ని కాపాడుకుందామని చెప్పి నినాదంతో సిపిఐ సిపిఎం పార్టీలు దేశవ్యాప్తమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా దేశంలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నాయి, రైతుల హక్కుల్ని కాలరాస్తా ఉన్నాయి, రైతులకు కనీస గిట్టుబాటు ధర మద్దతు ధరలు ఎక్కడో చేస్తా ఉన్నాయి. ఇవాళ సామాన్య ప్రజల మీద ధరల భారాలు మోపి వాళ్ళు మొత్తం సంపాదించుకున్న కష్టార్జితాన్ని మొత్తం దోచుకుపోయే పరిస్థితి మోడీ విధానాలు చేపడుతూ ఉన్నాయి. రెండో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 10 ఏళ్ల కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ కష్టపడి సంపాదించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసేటువంటి నిరంకుశ విధానాలని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగం విపరీతంగా పెరిగి ఇవాళ ప్రత్యేక హోదా లేకపోవడం చేత తీవ్రమైన ఇబ్బందులు నిరుద్యోగులు ఎదుర్కొంటా ఉన్నారు. బీజేపీ దేశంలో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కనీసమైన మాట మాత్రం ప్రస్తావన లేకుండా బీజేపీకి చక్కభజన చేసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. రాష్ట్ర హక్కులు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిన పరిస్థితి కూడా ఉన్నది. దాంతోపాటు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం గాని పవన్ కళ్యాణ్ గాని పార్టీ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ అంటే సిపిఐ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి అలాగే మార్కెట్లో కూడా ఈ నేడు జరుగుతున్న విషయాల్ని అందరికి అర్థం చేస్తున్నాం. కానీ ప్రజలు చాలా మంచి స్పందన ఉంది, వాళ్ళకు వాళ్ళే ఫోన్ చూసి మేము అడిగిలోపే మోడీ గద్దె దిగాలంటున్నారు. ఎందుకమ్మా అని అడిగితే గ్యాస్ చాలా దారుణంగా ఉంది అని మాట్లాడుతున్నారు. మినప్పప్పు, కందిపప్పు, చింతపండు, నూనె, మంచి నూనె అన్ని ధరలు కూడా ఆకాశం అంటున్నాయి. అయితే మేం చెప్తున్నామంటే ఈ నిత్యావసర వస్తువులే కాదమ్మా, మనం ఎప్పటి నుంచో దాచుకున్న ఎల్ఐసిని, మనం దాచుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బుల్ని ఇది తీసుకెళ్లి అదానికి ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ దేశంలో ఎవరైనా అడిగే హక్కు లేకుండా నిర్బంధం చేస్తూ దేశంలో మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, దేశ ప్రజాస్వామ్యాన్ని పాత్రలో వేస్తున్నాడు, లౌకిక రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు, భారత రాజ్యాంగాన్నే తూట్లు పొడుస్తున్నాడు. అందుకని మోడీ ఒక్క నిమిషం కూడా అధికారంటే హక్కు లేదు కాబట్టి గద్దె దిగాలనేసి సిపిఐ సిపిఎం మాదిరిలో ఈ ప్రచారం చేస్తున్నాం. ఒకటే కోరుతున్నాం, రాజమండ్రి ప్రజానికం అంటే చైతన్య ప్రాంతం, చాలా అందరూ తెలివైన వాళ్ళు ఆలోచించారు, ఒక్కసారి ఆలోచించండి. అందుకని మీకే ఎవరు కనపడిన ప్రతి ఒక్కరు చెప్పండి మోడీ గద్దె దిగాలి, దేశాన్ని కాపాడుకుందామని చెప్పాలని కోరుతున్నాను.